అందరికీ నమస్కారం. అనేక అంశాలు దీనికి సంబంధించి. అదేవిధంగా స్టాలిన్ గారు అబ్బాయి ఏదైతే కామెంట్ చేశారో మన సనాతన ధర్మానికి ఈరోజు మా రాష్ట్ర మా క్షమించాలి గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జీవనేశ్వరరావు గారు, అదేవిధంగా మా స్టేట్ లీడర్ శ్రీకాకుళం. నమస్కారం. ముందుగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ అధ్యాపకులందరికీ కూడా సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన సంస్కృతిలో ఉపాధ్యాయుని కూడా దేవుడితో కొలుస్తాం మనం. గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చేటువంటి ఒక గొప్ప సంస్కృతి మనది. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి పోలిక, భగవంతుడితో గురువుని పోల్చేటువంటి పరిస్థితి మీకు ఎక్కడా కనిపించదు. అటువంటి ధర్మం, అటువంటి సంస్కృతి మనది. అలాగే చెట్టుని, చేమని, పర్యావరణాన్ని, ప్రకృతిలోని ప్రతి అంశాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, నవగ్రహాలను కూడా పూజించేటువంటి సంస్కృతి మనది. సో ఎవరో రాజకీయ బచ్చాగాళ్ళు సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా, కరోనా లాంటి మహమ్మారిలతో పోలిస్తే దాని యొక్క ఖ్యాతి ఎక్కడా మసకబారదు. ఈ విధంగా కేవలం రాజకీయ దురుద్దేశంతో భారతదేశ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ఈ విధంగా తప్పుడు వ్యాఖ్యానాలు చేసి భారత ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి దుశ్చర్య ఇది. అనాలోచితంగా చేసిన వ్యాఖ్యగా దీన్ని నేను పరిగణించను, ఎవరూ పరిగణించరాదు. ఇది అనాలోచిత వ్యాఖ్య కాదు, ఇది భారతదేశ గౌరవాన్ని, ప్రతిష్టను, ఒక పక్క ప్రపంచం మనల్ని భారతదేశ గొప్పతనాన్ని గుర్తిస్తుంటే, ఆర్థిక రంగంలో మనం ముందుకు వెళ్తుంటే, 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంటే, G20 దేశాలన్నిటికీ మనం ఇప్పుడు అధ్యక్షత వహిస్తుంటే, 2 రోజుల్లో ప్రపంచ నాయకులందరూ ఢిల్లీ వేదికగా G20 కార్యక్రమాలు నిర్వహించనుంటే, కరోనా లాంటి మహమ్మారిని పారదోలటంలో భారతదేశం విశిష్ట గుర్తింపు పొందుంటే, అటువంటి సమయంలో ఇటువంటి, అలాగే చంద్రయాన్ 3 చంద్రుని జయించాం, సౌత్ పోల్లో ఏ దేశం వెళ్ళనటువంటి ప్రాంతానికి మనం చంద్రయాన్ 3 ద్వారా వెళ్ళగలిగాం, ప్రపంచమంతా భారతదేశం వైపు, భారతదేశ శాస్త్రవేత్తల వైపు, భారత నాయకత్వం నరేంద్ర మోదీ గారి వైపు అబ్బురంగా చూస్తుంటే, ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు, బచ్చాగాళ్ళు కావాలని చెప్పేటువంటి వ్యాఖ్యలు చేసి భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని అగౌరవపరచాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక్క డిఎంకే నాయకులకు పుట్టినటువంటి దుర్బుద్ధి కాదు. ఇది INDIA పేరుతో, ఇండియా పేరుతో తయారైనటువంటి యాంటీ ఇండియా అలయన్స్ యొక్క ఆలోచన విధానం ఇది. యాంటీ ఇండియా అలయన్స్ ఏ విధంగా భారతదేశ గౌరవాన్ని దెబ్బతీయాలని చేస్తున్నారో, ఆత్మగౌరవాన్ని, సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారో, దానికి ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఎజెండా. 3 సమావేశాలు నిర్వహించుకొని, తాజాగా ముంబైలో సమావేశం నిర్వహించుకొని వాళ్ళు తేల్చింది ఇది. వాళ్ళ జాతీయ విధానం ఏంటంటే, భారతదేశాన్ని, భారతదేశ గౌరవాన్ని, ప్రతిష్టను దిగజార్చాలని, ప్రపంచంలో భారతదేశానికి లభిస్తున్న గౌరవాన్ని దెబ్బతీయాలని, తద్వారా ఓట్ బ్యాంకు, తమకు కావలసినటువంటి ఓట్ బ్యాంకు నిర్మాణం చేసుకోవాలి. ఎందుకంటే గెలిచే సత్తా ఎలాగూ లేదు. నరేంద్ర మోదీ గారికి ధీటుగా
ఎన్ని కూటములు వచ్చినా ఎదుర్కోలేము కాబట్టి ఏదో ఒక విధంగా ప్రపంచంలో భారతదేశాన్ని గౌరవాన్ని దాని ప్రతిష్టని దానికి భంగం కలిగిద్దాం తద్వారా మరి మోదీ గారిని లేదా బీజేపీని కించపరచొచ్చు అనేటువంటి ఇది ఒక దుర్బుద్ధి తప్పితే మరొకటి కాదు నిజంగా దౌర్భాగ్యం సోనియా గాంధీ రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలి ఈ దేశంలో రాజకీయాలు చేయాలంటే ఈ దేశ గౌరవానికి ఈ దేశ ప్రతిష్టకు భంగం కలిగించరాదు సో కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి డిమాండ్ మేం చేస్తున్నాం ఆఖరికి చంద్రయాన్ 3 ప్రయోగం చంద్రయాన్ 3 లో మిషన్ పంపించాలన్న ఆదిత్య 1 ద్వారా స్పేస్ మిషన్ సైన్ మిషన్ కి వెళ్ళిన శాస్త్రవేత్తలు సైతం ఆలయాల్లో పూజలు నిర్వహించి ఇదే సనాతన ధర్మాన్ని మీరు దేన్నైతే తప్పుపడుతున్నారో ఈ సనాతన ధర్మ హిందూ ధర్మ విధానాలను పాటిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ శాస్త్రవేత్తలు సైతం దేశానికి దేశ పద్ధతులకు గౌరవం ఇస్తున్నారే మరి ఇటువంటి తప్పుడు మాటలు చేసినటువంటి ఉదయనిధి మారా పూజలు నిర్వహించి ఇదే సనాతన ధర్మాన్ని మీరు దేన్నైతే తప్పుపడుతున్నారో ఈ సనాతన ధర్మ హిందూ ధర్మ విధానాలను పాటిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ శాస్త్రవేత్తలు సైతం దేశానికి దేశ పద్ధతులకు గౌరవం ఇస్తున్నారే మరి ఇటువంటి తప్పుడు మాటలు చేసినటువంటి ఉదయనిధి మారన్ ఉదయనిధి స్టాలిన్ కేవలం డిఎంకే క్షమాపణ చెప్తే సరిపోదు దీనికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కరోనా సమయంలో భారత సంస్కృతిని పాటించారు ఎక్కడ డాక్టర్లు ఎవరు కరోనా సమయంలో మరి ఐసీయూ చేరినా హాస్పిటలైజేషన్ అయినా కనుక్కోవాలి ఏం జరిగిందో అందరికీ చెప్పారు మీరు ప్రాణాయామం చేయండి యోగా పాటించండి ఎప్పుడు జీవితంలో చేయని వారికి కూడా డాక్టర్లు చెప్పింది ప్రాణాయామం యోగా వంటివి చేస్తేనే మీరు కరోనా మహమ్మారి నుంచి మీరు బయటపడతారని చెప్పారు అనేక మంది బహుశా స్టాలిన్ కుటుంబంలో కూడా ఎవరన్నా దురదృష్టవశాత్తు ఎవరన్నా ఈ రకమైనటువంటి కండిషన్కు వెళ్ళుంటే హాస్పిటలైజేషన్ అయి ఉంటే వారు కూడా ఇంట్లో ఇప్పటికీ అదే చేస్తూ ఉండుంటారు సో కాబట్టి మన సంస్కృతిని ఒక పక్క నరేంద్ర మోదీ గారు ప్రపంచవ్యాప్తంగా యోగాని ప్రపంచ దేశాలన్నిటికీ తెలియజేస్తే అందరూ నమస్కారం అమెరికా అధ్యక్షులతో సహా కరోనా సమయంలో మరి కాంటాక్ట్ లేకుండా ఉంటే మంచిదని తెలిసిన సందర్భంలో అందరూ నమస్కారం చేయటం భారత సంస్కృతిని అలవాటు చేసుకుంటే డిఎంకే నాయకులకి ఎందుకీ దుర్బుద్ధి సో దీనిపైన యాంటీ ఇండియా అలయన్స్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మరొకవైపు ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశ ప్రతిష్టను ఇనుమడించేలా దేశ పౌరుల్లో దేశభక్తి పెంపొందించేలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇవి రాజకీయ కార్యక్రమాలు కాదు మీ ముందున్నటువంటి మా ముందున్నటువంటి కలశాలు మీరు చూసినట్లయితే ఈ కొత్త కార్యక్రమం ఏదైతే మేము ఆగస్టు 15 వరకు సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు మేము చేపట్టిన కార్యక్రమంలో భాగంగా నా భూమి నా దేశం అనేటువంటి ఒక కార్యక్రమం మేరా మాటి మేరా దేశ్ అంటే మనం మట్టిలో కూడా దేశాన్ని మట్టిలో భగవంతుడిని చూసేటువంటి సంస్కృతి మంది సో దేశవ్యాప్తంగా నా భూమి నా దేశం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి చిటికెడు మట్టిని సేకరించి ప్రతి గ్రామంలో 75 సంవత్సరాలు స్వాతంత్రం పూర్తి చేసుకున్న సందర్భంగా 75 మొక్కలను నాటి ఒక అమృతవనంలాగా ప్రతి చోట తయారు చేయాలని ప్రతి జిల్లా నుంచి ఈ విధంగా సేకరించినటువంటి మట్టితో ఢిల్లీలో ఒక
అమృత వనాన్ని నిర్మించాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా చేపట్టడం జరుగుతోంది. దీని ప్రధాన ఉద్దేశం ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఐదు ప్రతిజ్ఞలు అందరూ ప్రతి ఒక్కరూ చేయాలి అని. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చేయాలంటే దీనిలో ప్రతి ఒక్కని భాగస్వామ్యం, ప్రతి ఒక్క పౌరుని భాగస్వామ్యం దీనిలో అవసరమని చెప్పి దానికి ఒక విధంగా ప్రతిజ్ఞ చేసే విధంగా ఐదు ప్రతిజ్ఞలు, ఐదు అంశాల ప్రతిజ్ఞల్ని చేయాలని చెప్పి ఆయన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పిలుపునివ్వటం జరిగింది. దాన్ని ఇంటింటికి వెళ్ళి కార్యక్రమం చేసే బాధ్యతని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం ప్రధాని నరేంద్ర మోదీ గారి ఈ సూచన మేరకు, వారు ఇచ్చినటువంటి మార్గదర్శనం మేరకు చేయటం జరుగుతోంది. ఈ ఐదు ప్రతిజ్ఞలు ఏంటో మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడ ఎందులో రాజకీయం లేదు. అభివృద్ధి చెందిన ఆత్మనిర్భర భారతదేశం కోసం నా వంతు సహకారం అందిస్తాను అంటే ఇందులో ప్రజల్ని భాగస్వాములు చేసేటువంటి ప్రయత్నంలో ఇది. అభివృద్ధి చెందిన దేశంగా చేయటంలో భారతదేశాన్ని నా వంతు సహకారం అందిస్తాను. వలసవాద మనస్తత్వాన్ని విడనాడతాను అంటే 1000 సంవత్సరాలు అనేక మంది ముస్లిం ఇన్వేడర్స్ కానివ్వండి, తర్వాత అనేక పాశ్చాత్య దేశాల పరిపాలన కానివ్వండి, ఆఖరిగా బ్రిటిష్ పాలన కానివ్వండి, ఆ బానిసత్వ ధోరణి ఇంకా మన ఆలోచనల్లో కొంతమందిలో ఏ విధంగా ఉన్నాయో దాన్ని పారద్రోలతాను, దాన్ని విడనాడతాను. భారతదేశ చరిత్ర సంస్కృతి వారసత్వాన్ని చూసి గర్విస్తాను. స్టాలిన్ లాంటి వ్యక్తులు ముఖ్యంగా అటువంటి వారి వ్యాఖ్యలకు ఎవరూ వారు తప్పుదో పట్టకుండా ఇటువంటి ప్రమాణం మేము చేయించడం జరుగుతోంది. భారతదేశ చరిత్ర సంస్కృతి వారసత్వాన్ని చూసి గర్విస్తాను. దేశంలో ఐకమత్యాన్ని బలోపేతం చేసి దేశాన్ని రక్షించే వారిని గౌరవిస్తాను. మన ఆర్మ్ ఫోర్సెస్ కానివ్వండి, సైనిక బలాలని, వారు ఇచ్చేటువంటి దేశ భద్రతలో, దేశ రక్షణలో వారు ఇచ్చేటువంటి సేవల్ని నేను పౌరునిగా దాన్ని గౌరవిస్తాను. అలాగే భారతదేశ పౌరునిగా నా విధుల్ని నేను నిర్వహిస్తాను, సక్రమంగా నిర్వహిస్తాను. ఇటువంటి ఐదు ప్రతిజ్ఞలు, ఐదు అంశాల ప్రతిజ్ఞను చేయాలని చెప్పి నరేంద్ర మోదీ గారు పిలుపునివ్వటం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు ఉన్నటువంటి యువత వారందరూ కూడా ఇటువంటి ప్రతిజ్ఞతో స్వయంగా వారు కూడా ప్రేరితమవుతారన్నటువంటి ఒక ఆలోచన విధానంతో ఇది చేయటం జరుగుతోంది. దీనిలో భాగంగానే ఈరోజు కొంతమంది వార్ వెటరన్స్ని కూడా ఇక్కడ గౌరవించడం జరుగుతోంది. వారి వివరాలు ఈ కార్యక్రమం, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అవగానే యుద్ధంలో తమ ప్రాణాలని సైతం వడ్డించి దేశ రక్షణ కోసం, దేశ విజయం కోసం పాటుపడిన వారు కూడా ఇందులో ఉన్నారు. మన విశాఖపట్నం